ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు గుల్మార్గ్లో ఉన్నాను. చెప్పాను కదా మీరు నాతో పాటు ట్రావెల్ చేయండి అని, సో మిమ్మల్ని కూడా గుల్మార్గ్కి తీసుకొచ్చాను. మీరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళంతా నాతో పాటు గుల్మార్గ్ ట్రావెల్ చేసినట్టేను. ఓకే, అక్కడ కనిపించే రిసార్ట్ స్కై రిసార్ట్ గుల్మార్గ్లో. అలాగే ఇదంతా గుల్మార్గ్ యొక్క వ్యూ అండి. మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది, ఫుల్ స్నో అండి. అసలు ఈ వీక్లో అంటే డిసెంబర్ 3rd వీక్లో ఇంకొక 2 వీక్స్ తర్వాత 5 to 6 feet వరకు స్నో ఉంటుందని చెప్తున్నారు. స్నోఫాల్ మాత్రం ఎప్పుడైనా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి వ్యూ మొత్తం చూడండి. ఈ మౌంటైన్స్, ఈ స్నో, ఈ బ్యూటీ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ స్కై రిసార్ట్ కొంచెం సెక్లూడెడ్ వన్. ఇది మెయిన్ స్ట్రీమ్ రిసార్ట్స్కి కొంచెం దూరంగా ఉంటుంది. గుల్మార్గ్లో ఫేమస్ గండోలా రైడ్, ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇదే అండి గండోలాకి ఎంట్రీ. ఇక్కడ మనం కోట్స్ అండ్ షూస్ అవన్నీ రెంట్కి తీసుకోవాలి, ఎందుకంటే మనం యూజ్ చేసే కోట్స్ పాడైపోతాయి. అక్కడ పైకి వెళ్ళాక కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి, సో అందుకని మనం ఇక్కడ రెంట్కి తీసుకుంటాము. ఇది గండోలా రైడ్కి ఎంట్రీ పాయింట్. ఇక్కడ కొంచెం ఫుల్ రష్ ఉంటుందంట, సో ఇట్స్ బెటర్ టు హైర్ లోకల్ గైడ్. అతనే మన టికెట్స్ అన్నీ తెచ్చేస్తాడు. ఈ లోపల మనం ఓవర్ కోట్స్, బూట్స్ అవి తీసేసుకోవచ్చు. మాకైతే పర్ హెడ్ 150 ఛార్జ్ చేశారు. చూసారా అండి ఎంత క్యూ ఉందో. టికెట్స్ తీసుకున్నాక కేబుల్ రైడ్కి వెళ్ళడానికి ఇది ఎంట్రీ అండి. మాకైతే 20 to 30 minutes పట్టింది, సో కొంచెం ఎర్లీగా వెళ్ళడం బెటర్. ఒకసారి వ్యూ మొత్తం చూడండి. ఈ కేబుల్ రైడ్లో టోటల్గా 2 ఫేసెస్ ఉంటాయి. 1 ఫేస్ 1 ఒకటి, ఫేస్ 2 ఒకటి. ఫేస్ 1 ఎండ్ అయ్యేసరికి అక్కడ కొంచెం యాక్టివిటీస్ అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. మాకైతే ఫేస్ 1 వరకు 975 ఛార్జ్ చేశారు, అలాగే ఫేస్ 2కి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్. మేమైతే ఫేస్ 1 వరకే వెళ్ళాము, సో ఫేస్ 1లో యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో అక్కడ టైం స్పెండ్ చేయొచ్చని. ఇదే అండి ఫేస్ 1. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దది. అండ్ ఇక్కడ మనకి ఫుడ్కి అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అవైలబుల్లో ఉన్నాయి. ఆ వ్యూ చూడండి, అసలు మాటలు రావట్లేదు వర్ణించడానికి. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, స్కీయింగ్, స్నో బైక్, స్లెడ్జ్ రైడ్. ఇలా స్నో బైక్ మేము సోన్మార్గ్లో చేసేసాం కాబట్టి ఇక్కడ స్కీయింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ అవైలబుల్గా ఉంటారు, ఒక 2 to 3 rounds మనకి హెల్ప్ చేస్తారు. లేటర్ మనమే చేయొచ్చు. మాకు పర్ హెడ్ 2000 చెప్పారు, బార్గైన్ చేస్తే 1200కి ఓకే చేశారు విత్ ఇన్స్ట్రక్టర్తో. ఈ స్కీయింగ్ చాలా బరువుగా ఉంటుంది, నాకు తెలిసి ఒక్కొక్క లెగ్కి 5 kgs వరకు ఉండొచ్చు. స్టార్టింగ్ అయితే బాగా పడిపోతూ ఉంటాము, తర్వాత ఒక 2 to 3 rounds వేయగానే మీకే కొంచెం అలవాటు అవుతుంది ఎలా కంట్రోల్ చేయాలి అని. ఎలాగో వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ ఇన్స్ట్రక్టర్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళే వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీస్తారు. ఇతనే మాకు ఇన్స్ట్రక్టర్. ఒక 2 to 3 rounds తర్వాత ఇతను హెల్ప్ లేకుండా మేమే చేసేలా ట్రైన్ చేశాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. హీ సేయింగ్ హై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.
మాకైతే యాక్టివిటీస్ అన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ 4 అయ్యింది. సో లైట్ డల్ అవుతూ వస్తుంది. వీ హ్యావ్ టు హెడ్ బ్యాక్ ఎర్లీ. పిల్లలు ఎక్కువ టైం స్పెండ్ చేయడం కష్టం, ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. సో నా స్మాల్ సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ హ్యాండ్ వామ్ పౌచెస్ని క్యారీ చేయండి. ఈవినింగ్ టైంలో రిసార్ట్ నుంచి ఆ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్య గుబ్బ. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి.